డిబిఆర్ని ఎలా ఆన్లైన్ చేయాలి? దీని స్టేటస్ ఆఫ్లైన్ ఉంది. ప్రజెంట్ నా దగ్గర కోఫ్ కంపెనీ 4G డొంగల్ వైఫై డివైస్ ఉంది. ఈ డివైస్ ప్రైస్ 4,850, అమెజాన్లో 3,800 దొరుకుతుంది, బట్ హోల్సేల్ మార్కెట్లో 2,500కే దొరుకుతుంది. లెట్ మీ ఓపెన్ ఇట్. ఇందులో 4G డొంగల్ ఒకటి, డిసి పవర్ కేబుల్ ఒకటి, క్యాట్ 6 నెట్వర్క్ కేబుల్ ఒకటి ఉంది. ఫస్ట్ సిమ్ కార్డ్ని ఇందులో ఇన్సర్ట్ చేయాలి. తర్వాత క్యాట్ 6 కేబుల్ని డొంగల్లో నుంచి డివిఆర్కి కనెక్ట్ చేయాలి. అలానే డొంగల్కి అడాప్టర్ నుంచి పవర్ కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత మెనూలో వెళ్ళి కాన్ఫిగరేషన్, నెట్వర్క్, ప్లాట్ఫామ్ యాక్సెస్, ఇందులో స్టేటస్ ఆన్లైన్ ఉంది, డన్. తర్వాత హైక్విజన్ ప్రోడక్ట్కి ఈజీవీజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. హలో, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సైన్ అప్ చేసి ఆల్రెడీ నేను చేశాను. సో సెలెక్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా, నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ ఒక డివైస్ యాడ్ చేస్తున్నాను, ఇందులో ఇంకోటి యాడ్ చేస్తున్నాను. ప్లస్ హలో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి మానిటర్ నుంచి. కాన్ఫిగరేషన్, నెట్వర్క్, ప్లాట్ఫామ్ యాక్సెస్, ఇందులో ఉన్న క్యూఆర్ కోడ్ని మొబైల్ నుండి స్కాన్ చేయాలి. స్కాన్ చేశాక డివైస్ యాడ్ అవుతుంది మొబైల్లో. ఎస్, వెరిఫికేషన్ కోడ్, ఇక్కడ ఉన్న వెరిఫికేషన్ కోడ్ని టైప్ చేసి KVM అని ఎంటర్ చేయాలి మొబైల్లో. డన్. నౌ కెమెరా ఈజ్ లైవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ CCTV టెక్నికల్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్.